हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी मोनिका। सॉरी फॉर द डिले वीडियो फ्रेंड्स। ईरोजु चिकेन पकोड़ा एला प्रिपेर चेसुकोवालो चूदामा। फर्स्ट दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटी चूदाम। लेट्स स्टार्ट। फर्स्ट ओक मिक्सिंग बाउल लो हाफ केजी बोनलेस चिकेन तीसुकुन्नानु। वन स्पून जिंजर गार्लिक पेस्ट, मी टेस्ट की तगट्टु साल्ट, वन अंड हाफ टेबल स्पून धनिया पाउडर, अलानी वन अंड हाफ टेबल स्पून चिल्ली पाउडर। ए मैरिनेशन लो अयिना धनिया पाउडर अंड चिल्ली पाउडर ईक्वल क्वांटिटी लो तीसुकुंटे टेस्ट बागुंटुंदी। नेनु वन लेमन वरकु इला स्क्वीज चेसुकुन्नानु। टू टेबल स्पून आफ कॉर्न फ्लोर, इंग्रीडियंट्स अन्नी बागा मिक्स अयेलागा मिक्स चेसुकोवाली। ई मिक्चर नी वन अवर पाटु मैरिनेट चेसुकोवाली, इला रेफ्रिजरेट चेसुकोवाली। वन अवर तर्वात इला डीप फ्राई की रेडी चेसुकोवाली। మీకు కావాల్సినంత ఆయిల్ పాన్ లో యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి। ముందుగా మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని తీసుకోవాలి। చూసారా ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఆయిల్ హీట్ అయినట్లు మనకు సైన్ అన్నమాట। ముందుగా మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని రిఫ్రిజరేట్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్ అంతా కొంచెం ఫ్రీజ్ అయి ఉంటుంది। సో అలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోవాలి। చికెన్ ఆయిల్ లోకి ప్లేస్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ప్లేస్ చేయండి। ఇలా పాన్ లోకి అన్ని ప్లేస్ చేశాక హైలో పెట్టుకొని హైలో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి। మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వల్ల చికెన్ లోపలంతా బాయిల్ అవుతుంది। లో ఫ్లేమ్ లో గాని హై ఫ్లేమ్ లో గాని చికెన్ బాయిల్ చేసుకోవద్దు। ఇలా మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుంటూ ఇలా ఆయిల్ ని స్ట్రెయిన్ చేసుకోవాలి। నేనైతే ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు, అది ఆప్షనల్। చూసారా ఎంతో డెలిషియస్ చికెన్ పకోడా రెడీ। థాంక్స్ ఫర్ వాచింగ్। సయా గుడ్।
but she couldn't start it. Got my eyes on the target.